చినముషిడివాడ సర్వే నంబర్ 113 లో నివాసముటున్న వికలాంగ వృద్ధురాలి గొల్లవిల్లి సోములమ్మకి 1993 లో నాటి ప్రభుత్వ రాజ్యసభ సభ్యులు ద్రోణంరాజు సత్యనారాయణ నష్టపరిహారం కింద ఇచ్చిన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆ ప్రాంత ఎస్సీ కాలనీ అధ్యక్షులు ఆర్ బాబ్జీ కోరారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి నుండి ఆర్థిక స్తోమత లేని వృద్ధ వికలాంగులు ఆ స్థలంలో రేకుల షెడ్ లోనే నివాసం ఉంటుందని ఆ స్థలం పక్కనే ఉన్న ముప్పులూరు శాస్త్రి ఆయన బామ్మద్ది శ్రీనివాసులు కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్ఆర్ఓతో కుమ్మక్కై ఆ వృద్ధురాల నుండి స్థలం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నా పేరు ఆర్ బాబ్జీ అండి. చిన్నముసివాడదారి శాంతినారాయణ ఎస్సీ కాలనీ ప్రెసిడెంట్ అండి. ఈమె గొల్లవెల్లి శోభనమ్మ. ఈమెకు గతంలో ద్రోణరాజు గారు హయాంలో మేఘాది రిజర్వైర్ డామ్ కట్టడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అక్కడ ఈ గొల్లవెల్లి సోనమ్మకు ఉన్నటువంటి స్థలం ఆ రిజర్వైర్కి వెళ్ళిపోవటం వల్ల ప్రభుత్వం వారు నష్టపరిహారంగా సర్వే నెంబర్ 113లో 1993వ సంవత్సరంలో 232 గజాలు స్థలం వారికి గవర్నమెంట్ వారు ఇవ్వటం జరిగింది. దానికి పట్టా కూడా ఇచ్చారు. అయితే ఈ వీడే అక్కడ ఆ స్థలంలో పాకేసుకొని నివాసం ఉంటుంది. ఆ పక్కనే ఉప్పులూరి శాస్త్రి గారు రెండు పట్టాలు ఆయనకు ఉన్నాయి. ఆ రెండు పట్టాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈమె ఒక్కరితే ఉండడం కారణాన్ని ఏంటంటే అతను ఈమె వెనకాతలు ఎవరు లేరు సపోర్ట్ అన్న ఉద్దేశంతో దురాస్తో ఆ స్థలాన్ని కూడా ఆక్రమించుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో మరి కొంతమంది రాజకీయ నాయకుల సపోర్ట్తోనూ మరి అందరితో మరి కలిసి మాట్లాడి ఈమె స్థలాన్ని ఆక్రమించుకోవాలన్నటువంటి చేస్తూ ఉన్నప్పుడు మరి కలెక్టర్ గారికి ఆర్డీఓకి మరి హైకోర్టు కూడా పెట్టినప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ను కూడా ఆ తహసీల్దార్ గారు చూసి కూడా దానికి ఏమి న్యాయం చేయకుండా మా దగ్గర రికార్డ్స్ ఏమీ లేవు కాబట్టి మేమేమి చేయలేము నా రూల్ ప్రకారంగా నేను చేసుకెళ్తాను నేను దీనికి ఏమి చేయలేననిసి ఆయన చెప్పడం జరిగిందండి. కాబట్టి మరి పత్రికా విలేకరులందరూ కూడా మీరు తగు న్యాయం చేయాలని మరి ఆ సోమనామకి తగు న్యాయం చేయాలని ఆ స్థలం ఆమెకి ఇప్పించే వరకు మీరు పోరాడతారని మేము సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఉన్నాయి ఆవిడ నకిలీ చూపించి ఇది మాదనిసి అతను వాదిస్తున్నాడు. అతను మీద రికార్డ్ లేదని వాదిస్తున్నారు సార్. ఎంఆర్ఆర్ వెనక ముందు నేను పెద్దమ్మ గారు అమ్మాయి పిండి గారు అబ్బాయిని అవుతానండి. నాకు 2018 నుంచి రాజకీయ నాయకులు ఉన్నాండి.